మనము చాలా చాలా విషయాలు ఇప్పుడు ఇన్నాం నేర్చుకున్నామండి. ఎందుకంటే పాపం అనేది లోకంలో ఉంది, కానీ వచ్చింది కానీ అది అందరికీ సంప్రాప్తికి అవడానికి ఏంటంటే ఎవరు వెళ్తే వాళ్ళకి వస్తుంది పాపం. ఇప్పుడు చేదు మనం తింటేనే చేదు అవుతాం, చేదు అనిపిస్తుంది. తీపి తింటే చేదు అనిపిస్తుంది. కానీ అంటే పాపం కూడా అంతేనండి. పాపం దగ్గరికి వెళ్ళి మనం దాన్ని తెచ్చుకుంటేనే అది మన దగ్గరికి వస్తుంది. లేకపోతే లేదు, పాపం లోకంలో ఉంది కానీ పాపం అందరూ పాపం చేయడం వలన చూడండి, ఎవరు పాపం చేయకుండా ఉండాల. ఆదామంతో పాటు అందరూ పాపం చేశారు, అందుకని పాపం అందరి మీదకి వచ్చింది, మరణం అందరికీ సంప్రాప్తమైంది. ఈ సమయంలో నేను ఇంకొక సపోర్టుగా వాక్యాన్ని మీకు చెప్పాలని ఆలోచిస్తున్నాను. యెషయా గ్రంథంలో 7:14 ఒక వాక్యాన్ని మీకు తెలియజేయాలని ఆలోచిస్తున్నాను. యెషయా గ్రంథము 7:14 కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించండి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబెట్టుతారు. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు చూసారా. ఇక్కడ ఇతనికి దేని గురించి చెప్పబడిందంటే, ఇది ఇతను కూడా ఒక వ్యక్తి ఎవరండి, ఆయన బాప్తిస్మ యోహాను గురించి చెప్పబడింది. ఎందుకంటే అతడు ఏం తిన్నాడు అంటే మన ఆలోచన చేసేటప్పుడు తేనె తిన్నాడు. కారణం ఎందుకంటే లోకానికి వచ్చినప్పుడు పెద్ద పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు వచ్చినా కూడా వాళ్ళందరూ చదవడం ఒకసారి అదే మాటని యెషయా 7 ఇది ప్రవచనం ఇది. ప్రభువు తానే ఒక సూచన మనకు చూపుతాడు, సూచన అనమాట. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టబడును. అతడు ఏం చేస్తాడంటే కీడును విసర్జిస్తాడు. అంటే కీడు అనేది లోకంలో ఉంది, కానీ కీడును ఉందని చెప్పి లోక కీడుని తీసుకోవడానికి అతను ఇష్టపడడు. ఇప్పుడు మనకి కీడు లోకంలోకి వస్తే మనం కీడుని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, పాపం వస్తే పాపాన్ని తీసుకోవడానికి ప్రయత్నము చేస్తాం. మన మనుషులందరూ ఇదే పని చేస్తారు. అందుకనే మన అందరికీ ఏమొస్తుంది, కీడు ప్రాప్తం అవుతుంది, చెడు ప్రాప్తం అవుతుంది, అన్యాయము ప్రాప్తం అవుతుంది, పాపము ప్రాప్తము. అదే దాని దగ్గరికి వెళ్ళి తీసుకోపోతే రాదండి అది కూడా. చదవండి, మేలులు కోరుకొనుటకును అతడికి తెలివి వచ్చినప్పుడు పెరుగు తేనెను తినను. అంటే అర్థమైందంటే మంచిగా చేస్తాడు తప్ప, మంచిగా ఉంటాడు తప్ప, మంచిని తీసుకుంటాడు తప్ప ఈ చేదును. ఇప్పుడు మనము ఈ లోకంలో తల్లిదండ్రులు పిల్లలు పుట్టంగానే పిల్లలకి ఏం చేస్తారంటే అన్ని మంచి పనులు చేస్తారు. పిల్లలు పెరుగుతామంటే వారికి కావాల్సిన ఆహారాన్ని పెడతారు. ఏ ఆహారం పెడతారు, చేదు పెడతారా? చేదు పెట్టరు. చేదు పెడితే వాళ్ళు చెడిపోతారు. చేదు పెడితే బాడీ సక్కరించదు. చేదుకే సక్కరిస్తుంది, మళ్ళా తీ తినడానికి ఉపయోగపడదు. అందుకని అన్ని మంచి ఆహారమే మన పిల్లలకి పెడతాం, అంతేగాని చెడు ఆహారము పెట్టం. అట్లాగే దేవుడు కూడా ఈ లోకానికి తన కుమారుడిని పంపించి అందరికీ మంచి చేయడానికే ప్రయత్నం చేస్తున్నాడు. యేసు ప్రభు కూడా చెడుని విసర్జిస్తున్నాడు, చెడు రాకుండా చూసుకుంటున్నాడు, చెడు తనలోకి రాకుండా చూసుకున్నాడు. అందుకని యేసు ప్రభు ఒకసారి అంటాడు అందరితో, లోకంలో ఉన్న వాళ్ళందరితో అంటాడు, జనరల్గా వాడుతారు పదం, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడన్నా చెప్తాడా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపిస్తారా? అంటే అందరి గురించి చెప్పడింది అది, అందరికి చెప్పాడు ఆయన మాటని, అందరికి చెప్పాడు. కాని మీద అందరు పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేము. అందరు పాపం చేశారు, అందరు పాపం చేస్తూనే ఉన్నారు. కొందరన్నా పాపం చేయకుండా ఉన్నారంటే లేదు, పాపం లోకంలోకి వచ్చింది కనుక తిండి లోపల. ఇప్పుడు చికెన్ బిర్యానీ వచ్చిందండి, మంచి షాప్ ఒకటి పెట్టి చికెన్ బిర్యానీ పెడుతున్నారు. ఎంత 50 రూపాయలకి అంటున్నాడు అనుకో, ఒక పులి మిల్సు 50 రూపాయలు అంటే ఏం చేస్తారు మనుషులందరూ? పరిగెత్తుకెళ్ళిపోతారు, అందరు కొనుగేసుకుంటారు. అంటే లోకంలోకి తిండి వచ్చింది కనుక అందరు లోకంలో ఉన్న తిండి తింటున్నారు. దాంట్లో ఏముందంటే పాపం ఉంది. ఆ విషయం ఎవరికి అర్థం కాదు. పాపం కూడా ఇప్పుడు ఎక్కువ, అదే 500 రూపాయలు పలావ్ అంటే వాడు తింటాడా? పాపం కూడా సౌకర్యం ఉంది, చెడు కూడా సౌకర్యం ఉంది, అన్నీ ఈజీగా అవి వాటి మన దగ్గరికి వచ్చే అవకాశము ఉంది. అందుకని మనుషులందరూ ఈజీగా వెళ్ళి దాంట్లో పడిపోతున్నారు బొక్కలో. ఆ బొక్క అంటే గుంటలో, అంటే అర్థమైందంటే ఊబి గుంట. ఆ బొక్క ఊబి అనే బొక్క లోపలికి వెళ్తే విశాలమైన స్థలం ఉంటుంది, పైకి ఏమో ఇరుకు స్థలం చిన్నదే, కానీ లోపలికి వెళ్తే పాపం ఎక్కువ ఉంటుంది దాంట్లో, పైన బాగానే ఉంటుంది. చూస్తే ఇదే కదా ఏమందలే అనుకుంటాం, ఇంత పాపమే కదా ఏం చేసిద్దిలే అనుకుంటాం. కానీ లోపలికి వెళ్తే పాపం పెరిగి పెరిగి పెరిగి
వెళ్ళిపోతుంది. అందుకే మనుషులందరూ చిన్న దాంట్లో నేను దూరేసి పెద్ద దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. చిన్న దూరేటప్పుడు చిన్నదే, దూరేటప్పుడు చిన్నదే, కానీ లోపలికి అయిన తర్వాత విశాలమైన మార్గం ఉంది. అంటే ఇక్కడ నేను యేసుప్రభు చెప్పింది ఏంటంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం విశాలమైంది, ఒకటేమో ఇరుకైంది. అంటే ఇక్కడ ఆది రెండు వేరే మార్గాలు ఉన్నాయి. కానీ నేను చెప్పింది ఏంటంటే ఇక్కడ పాపం అనేది కొద్దిగా ఉంటుంది, లోపలికి వెళ్తే కొద్దే కదా ఏమైంది అనుకుంటాం మనం. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత పెరిగిపోద్ది, వదులుకోలేము ఈ పాపాన్ని, పోగొట్టుకోలేము ఈ పాపాన్ని, నుంచి మనము విడిపించబడలేము. అందుకని యేసుప్రభు వీటిని చేయడానికి, విడిపించడానికి యేసుప్రభు ఈ లోకానికి పాపం చేయకుండా వచ్చాడు. వచ్చినా కూడా పాపం అంటుకోలేదు, తన మీద పాపం ఏలకోకుండా, పుట్టుకలోంచి పాపం తన మీద రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. పెరిగిన తర్వాత ఇంకా జాగ్రత్తలు తీసుకున్నాడు. యవనంలోకి వచ్చిన తర్వాత ఇంకా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన ఆయన పాపం ఆయన మీద వెళ్ళ అది చూడండి. మరి యేసు, చాలామంది అంటారు యేసుప్రభు ఒక్కడే పాపాన్ని జయించాడు అంటావు. నువ్వు జయించవచ్చు. ఎప్పుడంటే నువ్వు పుట్టుక సరిగా ఉన్నప్పుడు, నీ తల్లిదండ్రులు సరిగా పెంచినప్పుడు, పాపం జోలి కలగకుండా వాళ్ళు ఆపినప్పుడు, పాపాన్ని నీకు చూపించకుండా ఉన్నప్పుడు ఏం చేస్తా, ఏ పాపం నిన్నేమీ నీకు రాదు. యేసుప్రభు అట్లాగే ఉన్నాడు, యేసుప్రభు అట్లా జాగ్రత్త తీసుకున్నాడు కనుక పాపం ఆయనేమీ చేయలేదు. అందుకే నాలో పాపం ఉందని మీరు ఇవ్వడం చెప్తాడా. మనమందరికీ పాపం వచ్చింది, ఎందుకంటే మనం తక్కువ దానికోసం పరిగెత్తాం. డబ్బులు ఇస్తున్నామంటే ఏం చేస్తాం, వస్తువులు ఒక వస్తువు కొంటే ఇంకో వస్తువు ఇస్తానంటే మనం ఏం చేస్తామండి, అందరూ అదే పని చేస్తాం. ఒక వస్తువు ఇస్తే రెండు వస్తువులు ఎందుకు మేము ఏం చేసుకుంటాం, మరి మాకు సరిపోయేట్టుగా ఒకటే ఇవ్వండి అంటే రెండు ఇస్తామంటే ఏం చేస్తాను, ఎవడైనా ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి రెండు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఫ్రీ కదా, ఫ్రీ పాపం ఇప్పుడు ఫ్రీగానే ఉంటుందండి, ఒకటి తర్వాత ఒకటి అవుతుంది. అందుకని పాపం వల్ల వచ్చింది ఫ్రీ ఏంటంటే మరణం. పాపం అనేది తీగ చక్కగా పంచగా ఉంటుంది, కానీ దాంట్లోంచి వచ్చేది ఏంటంటే మరణం వస్తుంది అనేది దేవుడికి దూరం అయిపోయే అవకాశం ఉందన్న విషయాన్ని మనసులో ఎవడ గ్రహించలేక ఈ విధంగా ఉన్నారు. ఇంకొక వచనం కూడా దాని సపోర్ట్గా నేను మీకు చెప్పాలని ఆలోచిస్తున్నాను. మత్తయి సువార్త 11:21 వచ్చినామండి. 1:21 మత్తయి సువార్త 1:21 వచ్చిన ఆమె ఒక కుమారుని కనను, తన ప్రజలను వారి, ఇందాక చదివిన వాక్యం మళ్ళీ ఇంకోసారి నేను రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే వారి పాపముల నుండి ఆయనే, అంటే ఎవరు రక్షిస్తాడంటే యేసు ఒక్కడే రక్షిస్తాడండి పాపాల నుంచి. అంటే అర్థమైందండి, పాపంలో పడిపోయిన వాళ్ళని ఆ పాపంలోంచి విడిపించే శక్తి ఎవరికి ఉందంటే యేసుకే ఉంది. పాపంలో పడిన వాళ్ళకి పర్ల, అందుకే యేసు ప్రభువు ఉంటాడంటే నేను నీతిమంతులను రక్షించడానికి రాలేదు, నేను నీతిమంతుల్ని పిలవలేదు, నేను పాపంలో ఉన్న వాళ్ళని పిలిచాను, పాపంలో ఉన్న వాళ్ళని కావాలి ఆయనకి. ఎందుకంటే పాపం వెళ్తుంది కదా వాళ్ళ మీద పాపాన్ని. అందుకనే యేసు ప్రభు పొడి చెక్క ఈ విషయంలో చెప్పి మాట అది. చాలామంది అడుగుతారు ఏంది ఆయన దగ్గరికి వెళ్తున్నామంటే ఏమంటాడంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి నేను మనిషి కుమారుడిగా నేను వచ్చాను అంటాడు. అంటే నశించిపోయే దాన్ని రక్షించడానికి వచ్చాడు. అంతేగాని నశించుకోకుండా ఉన్న వాళ్ళు ఏం చే, పాపం జోలికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తాడు యేసు ప్రభు? పాపం ఎవరికైతే అటాక్ అయిందో చూడండి, హాస్పిటల్ కూడా డాక్టర్ గారికి ఒక రోగం వస్తే ఆ రోగం మీదే అతను మనకి వందిస్తాడు. అప్పటి తర్వాత ఆ రోగం ఆడబడిపోద్ది మనకి. యేసుప్రభు కూడా అంతేనండి, రోగం వస్తే నీకు, పాపం వస్తే నీకు, పాపం తీయడానికి వచ్చి పాపం లేకుండా చేస్తాడు. నీకు ఎప్పుడు పాపం నీ మీద రాదు. అంతేగాని పాపం లేని వాళ్ళు ఏం చేస్తాడు, నేను నీతిమంతులను పిలవడానికి రాదు అంట. నీతిమంతులు అంటే ఎవరు? పాపం జోలికి వెళ్ళిన వాళ్ళు. పాపం జోలికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారంటే వాళ్ళు ఉన్నారు, పాపం జోలికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారండి. పాపం అందరికీ సంప్రాప్తం అవ్వాలా, చేసిన వాడికి పాపం సంప్రాప్తమైంది, పాపం చేయని వాడికి సంప్రాప్తం అవ్వలేదు కదా. అందుకే యేసుప్రభు వాడిని పతమది, నేను లోకంలో అందరి కోసం వచ్చాను, అందరూ పాపం చేశారు, అందరూ పాపం చేశారు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను ఎందుకు చేశారు? అందరు పాపం అంటే తీగ ఉంది, ఈజీగా ఉంది, ఈజీగా చేతులకు వచ్చేస్తుంది. ఎవడ చేయకుండా ఉంటాడు, ఈజీగా వచ్చేస్తుంది, చేతులకు వచ్చేస్తుంది. నీళ్లు తాగడానికి మనం ఏ నీళ్ళు బాగా దాహమైతే ఏం చేస్తాం, ఏ నీళ్ళైనా తాగుతాం, బాగా ఆకలి వస్తే ఏ అన్నమైనా తింటాం. అంతేగాని పాపం కూడా అంతే, బాగా పాపం చేయాలని గట్టిగా తీర్మానం వచ్చినప్పుడు ఏం చేస్తాం, పాపం చేసేస్తాం ఆటోమేటిక్గా. ఇది మనుషుల యొక్క నీతి. మనుషుల నీతి ఏంటంటే ఏమైనా చేస్తాడు, మనిషి నీతి ఏంటంటే ఏమైనా జరిగిస్తాడు, మనిషి నీతి ఏంటంటే ఏమైనా ప్రవర్తనిస్తాడు. అందుకని వీటిని విడిపించడానికి యేసు ప్రభు వచ్చి ఈ పాపం అందరి మీదకు అందరూ పొందేశారంట. ఇప్పుడు పాపాన్ని అందరూ పొందేశారు. గాలిలో వైరస్ ఎట్లా వచ్చిందో అట్లాగే పాపం కూడా గాలిలో ఉంది. దీన్ని అందరూ పీల్చేశారు, అందరూ తినేశారు, అందరూ మింగేశారు, అందరు బాడీలోకి వెళ్ళిపోయింది పాపం. అందుకని వాళ్ళని రక్షించడం కోసం యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. కనుక ఇంకొక వాక్యాన్ని కూడా మీకు చెప్పి నేను
ముందుకు వెళ్ళ మత్తయి సువార్త 11:28 అండి 11వ అధ్యాయం 28వ వచనం మత్తయి సువార్త ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా ఇదిగో చూడండి భారం మోసేవాడికి యేసుప్రభు పిలుస్తున్నాడు కానీ భారం మోయిన వాడికి భారం లేని వాళ్ళు ఏం చేయట్లా పిలవట్లే ఆయన భారం మోసుకునే వాళ్ళని పిలుస్తున్నాడు అంతేనా అందరిని పిలుస్తున్నాడా కాదండి లేదు ఇక్కడ భారం మోయకుండా తన భారం లేకుండా జీవించేవాడు మంచిగా జీవించేవాడిని దేవుడేమి పిలవడు ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకు ఆయనను యేసును అంగీకరించాల్సిందే నువ్వు పాపం చేయలేదని దేవుడు దూరంగా ఉండకూడదు కదా పాపం చేసినప్పుడు పాపం పొందుతాడు కానీ నిత్యజీవం పొందాలంటే ఎవరు కావాలి నీకు యేసే కావాలి అందుకని ఆయన కోసం పాపం లేకపోయినా నువ్వు నీకు పాపంలో చేయకపోయినా నువ్వేం చేయాలంటే యేసుప్రభుని స్వరక్షకుడుగా అంగీకరించాలి పాపం చేసినవాడైతే పాపం పోగొట్టుకుంటాడు పాపం చేయనివాడైతే ఇంకెక్కువైన ఆశీర్వాదాలు దేవుడి దగ్గర పొందుతాడు అందరూ యేసుని అంగీకరించాల్సిందే అర్థమవుతుందండి ప్రయాసపడి భారం మోసుకొని ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని అంటే విశ్రాంతిని ఇస్తాడు పాపం పోగొడతాను చెప్పట్లా మీకేమిస్తాను విశ్రాంతి విశ్రాంతి అంటే ఇప్పుడు ఇన్ని పాప ఇన్ని పనులు చేసేవాడు విశ్రాంతి ఉండదండి చూడండి ఇంట్లో మనం బయటికి వెళ్ళి 24 గంటలు పని చేస్తూనే ఉంటాడు అతనికి విశ్రాంతి అవసరం అతనికి విశ్రాంతి ప్రయాసపడి భారం మోసుకునే వాళ్ళకి విశ్రాంతి అవసరం ఇది పాపం గురించి నేను చెప్పట్లేదు పాయింట్ ఇక్కడ ప్రయాసపడి భారం మోసుకున్న వాళ్ళు ఏం భారం మోసారు వాళ్ళు ఏం భారం మోస్తున్నారు అనేకమైన భారాలు మోస్తున్నారు పాపం అనేది కాదు రకరకాలైన భారాలు మోసుకుంటున్నారు వాళ్ళకి ఏం కావాలంటే విశ్రాంతి కావాలి విశ్రాంతి కావాలంటే నా దగ్గర రమ్మంటున్నాడు వస్తారండి విశ్రాంతి రండి నా దగ్గరికి అంటే వస్తారా రాదు విశ్రాంతి పొందితే మాకు ఎట్లా ఉపయోగం అండి నా పిల్లల్ని పెంచుకోవాలి నా కుటుంబాన్ని పెంచుకోవాలి మరి అనేకమైన ధనాన్ని సంపాదించుకోవాలి విశ్రాంతి తీసుకుంటే నాకు వీళ్ళందరికీ నేను ఎట్లా మేత మేస్తాను మేత మేట మేపుతాను అని ఎవడు విశ్రాంతి కోసము రాడు కానీ దేవుడి వాక్యం ఏముంటుందంటే ప్రయాసపడి భారం మోసుకొని వస్తున్న సమస్త జనులారా నా యొక్క రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటాడు కానీ ఎవరు విశ్రాంతి కోసం ఎవరు వెళ్ళరు కానీ ఎవడు వెళ్తాడంటే దేవుడి అనాది సంకల్పంలో ఎవరైతే ఉంటారో బరువు మొయ్యలేక ఈ బరువు నేను మొయ్యలేను దేవుడితో కలిసి ఉంటాను దేవుడితో కలిసి భారాన్ని దేవుడు పంచుకుంటాను నాకు అనుకునే వాడికి మాత్రమే విశ్రాంతి కోసం వస్తారు మిగిలిన రారు ఇప్పుడు మనం నేను బాగా అలసిపోయాను అనుకోండి బోధించి బోధించి ఊర్లో మొత్తం తిరిగి అలసిపోతే అప్పుడు నాకేం కావాలి విశ్రాంతి కావాలి ధనం సంపాదించి సంపాదించి ఇక ధనం ఎక్కువైపోతే ఏం కావాలి అతనికి విశ్రాంతి కావాలి ఈ లోకంలో జీవించే ప్రతి మనిషి పాపం చేసి చేసి ఉన్నవాడికి ఏం కావాలి ఈ పాపం చేయకుండా ఉండే విశ్రాంతి కావాలి అన్ని రకాలైన పరిస్థితుల్లో దేవుడు సహాయం చేస్తాను నీకు అంటున్నాడు చదవండి ఇంకోసారి దాన్ని ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి ఇది నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును నేను సాత్వికుడను దీన మనసు కలిగి వాడను కనుక అప్పుడు మీ ప్రాణమునకు ప్రాణానికి కూడా విశ్రాంతి ఇస్తాడు ఆయన నీకు ఎటు భారం మోసి విశ్రాంతి లేకుండా తిరుగుతున్నావు నీ ప్రాణం కూడా అట్టగే ఉంది కనుక ప్రాణానికి విశ్రాంతి అంటే అర్థం పాపానికి విశ్రాంతి పాపం లేకుండా చేస్తాను అన్నీ తీసేస్తాను నేను సాత్వికుడును మరి నేను మంచి హృదయం కలిగిన వాడిని కనుక నా దగ్గరికి వస్తే మీకు మంచి జరుగుద్ది అని అంటున్నాడు ఆయన ఇన్ని మాటలు చెబితే మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోతే పాపం మన మీద అట్లాగే ఏలిబడి చేస్తుంది ఎందుకంటే అందరి మీద పాపం వచ్చేసింది ఇప్పుడు పాపం చేయని వాడు ఎవడో లేడు అందరూ పాపం చేస్తున్నారు కానీ పాపం చేయకుండా ఉంటే పర్లా కానీ అందరూ పాపం చేస్తారు ఇంక మరి ఏం చేద్దాం ఇంకేం చేయగలం మనం అందరూ పాపం చేస్తున్నారు కనుక మహిమనం రావట్లేదు వాళ్ళకి అందుకే పాపం అందరి మీద వచ్చేసింది ఇప్పుడు కనుక అందరికీ పాపతమైంది ఇప్పుడు చూడండి కరోనా వచ్చింది అందరి మీదకి వస్తుంది ఎవడో కొంతమంది తప్పించుకుంటున్నారు కానీ తప్పించుకుంటారంటే అర్థమైందంటే పాపం వాళ్ళు దానికి సంబంధించిన మెటీరియల్ వాళ్ళు స్వీకరించట్లేదు ఆ కరోనా తప్పించుకోవడానికి వాళ్ళు ప్లాన్లు వాళ్ళు వేసుకున్నారు వాళ్ళు రక్షించబడ్డారు వాళ్ళు సేవ్ అయ్యారు అట్లా సేవ్ కాకుండా ఉన్నవాళ్ళు కరోనా కింద వెళ్ళిపోయారు అంటే దానికి బలయ్యారు కొంతమంది దాన్ని సేవ్ అయ్యారు కొంతమంది దానిలోంచి బయటకు వచ్చారు కనుక పాపం కూడా అంతేనండి కనుక పాపం అనేది ఒక మనిషి మీద వచ్చినప్పుడు అతడు దేవుడికి దూరం అయిపోతాడు దేవుడికి దూరం అయిపోతే తర్వాత దేవుడి దగ్గర రాలేము మనం కనుక మనం విషయాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలని మనం దేవుడి వద్దకు వస్తే విశ్రాంతి ఇస్తాడు ప్రాణానికి కూడా విశ్రాంతిని ఇస్తాడని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను కనుక ఈ సమయంలో ఇంకొక వాక్యాన్ని కూడా దీనికి సపోర్ట్గా అపొస్తల కార్యం 2:38 వచనంలో ఒక మాట ఉందండి బాప్తిసమ పొందాలి అనే పదం వాడబడింది అక్కడ చదవండి అపొస్తలక 2:38 పేతురు వాళ్ళు అందరూ ఏమయ్యారంటే వాక్యం విన్న తర్వాత
వాక్యం విన్న తర్వాత వాళ్ళు హృదయంలో పొడబడ్డారు. పొడబడి ఏమడుతున్నారంటే, అయ్యా అయ్యలారా, మేము నేను మీ మారు మనసు పాపక్షమాపణ మా మేము నువ్వు చెప్పినట్లుగా మేము ఉండాలంటే, నువ్వు చెప్పినట్లుగా మేము చేయాలంటే ఏం చేయాలని అడిగారు. ప్రతివాడును అది ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు మీరా మీక మీరంటే అర్థమైందంటే మీకు అంటే మీకు మీకందరికి కూడా పరిశుద్ధం వస్తాడు. కానీ మీరు బాప్తిసం పొందిన మీరు మాత్రమే, నువ్వు మీరు ఇప్పుడు బాప్తిసం పొందడానికి వచ్చిన మీరందరూ ఏమవుతారు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతారు. మరి ఎంతమంది బాప్తిసం పొందడానికి వస్తే వాళ్ళందరికీ ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ వరం వస్తుంది. పరిశుద్ధాత్మ వరం వస్తే వరంగా వచ్చిన పరిశుద్ధాత్ముడు నిన్ను కంటాడు. వరంగా వచ్చిన పరిశుద్ధాత్మ వీళ్ళకి వచ్చి నిన్ను ఏం చేస్తాడు? పుట్టించుకుంటాడు. అప్పుడు ఆయనకి బిడ్డగా ఉంటావు. లేకపోతే బిడ్డగా ఉండకపోతే సహాయం రాదండి. తన తయారు ఇప్పుడు మీరు యేసుదాస్ గారు ఒక 100 కోట్లు సంపాదించాడు, అదే 100 లక్షలు సంపాదించాడు, లేకపోతే 100 వేలు సంపాదించాడు. ఇప్పుడు ఈ సంపాదించిన 100 వేలు 100 కోట్లు 100 లక్షలు ఎవరికి ఇస్తాడు? ఆయన ఎవరు లాక్కుంటారు ఆయన దగ్గర నుంచి? నేను పిల్లలకి ఎవరికి ఏమన్నా అన్నా కూడా లాక్కెళ్ళిపోతారు, వారసులు లాక్కెళ్ళిపోతారు, మనవడు లాక్కెళ్ళిపోతాడు ముందు. వాళ్ళ అబ్బాయి లాక్కెళ్ళిపోయినా, వాళ్ళ కోడ లాక్కెళ్ళిపోయినా, వాడు మనవడు చేంజ్ చేస్తాడు, మొత్తం లాక్కెళ్ళిపోతాడు. అంటే అర్థమైందంటే వారసుడికి దేవుడు మనుషులమైన మనకి మన పిల్లలకి ఎట్లా వస్తుందో అట్లా దేవుడికి ఇచ్చిన పిల్లలు పుడితేనే, దేవుడికి పిల్లలుగా పుడితేనే మనకి దేవుడి దగ్గర నుంచి వారసత్వం వస్తుంది, రాదు రాదు. అందుకే ఆయనకి పుట్టాలి మనం. పరిశుద్ధాత్ముడు పుడితే మన ఇంట్లో ఉంటాడు, మన ఒంట్లో ఉంటాడు, మనలో ఉంటాడు, మనతో కలిసి తిరుగుతాడు, మనకు కావాల్సినవన్నీ చేస్తాడు. అట్ట వచ్చేటోడు మనకెందుకు ఉపయోగపడతాడండి? అట్ట వస్తాడు ఇట్ట పోతాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనకు ఉపయోగపడ్డం. ఆయన పరిశుద్ధాత్ముడు దురాత్ముడు కూడా తెలియదు మనకి. అట్ట వచ్చి ఇట్ట పోయేవాడు పరిశుద్ధాత్ముడు అట్ట అవుతాడు. ఎప్పుడు ఉండిపోవాలి కదా మనలో, ఎప్పుడు ఉండిపోవాలి. ఇదంతా కూడా పుడితేనే వస్తుందండి స్వాస్థ్యం, లేకపోతే స్వాస్థ్యం రాదు. నేను 100 మంది నాన్న అంటాను, నేను వాళ్ళంతా నాకు ఏమైనా ఇస్తారా? ఎవరు? భూమి మీద కూడా అనేక మంది తల్లిదండ్రులు ఉన్న ఉపయోగం లేదు. తండ్రులు మా పెద్దనాన్న, పెద్దనాన్న, పెద్దమ్మ, చిన్నాన్న, చిన్నమ్మ అనుకున్న వాళ్ళు ఏమైనా మనకి ఇస్తారా? ఆస్తి రాదు. ఎవరు ఎవరంటే మన తల్లిదండ్రులుగా మనం ఒకళ్ళు ఇంట్లో పుడితేనే, పుట్టినప్పుడు అప్పుడు మనం రోడ్డు మీద పడేసిన మనకేం రాదు. ఎవడో పుట్టించి బయట పడేసారనుకో ఎవరు రాదు కదా ఆస్తి. పుట్టుక ఉంటేనే ఆస్తి వస్తుంది. అట్లాగే నీటి ద్వారా పుడితేనే పరలోకం వస్తుంది, నీటి ద్వారా పుడితేనే దేవుడి రాజ్యము వస్తుంది, అట్లాగే బాప్తిసం పొందితేనే పరలోకం వస్తుంది, అట్లాగే ఆత్మ ద్వారా పుడితేనే ఆత్మశక్తి వస్తుంది, లేకపోతే ఏది రాదు. ఆత్మ ద్వారా పుడితేనే ఆత్మశక్తి వస్తుందండి మనం. లేకపోతే మన పరిశుద్ధాత్ముడు మనకు పనిచేయాలన్నా, పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలన్నా, పరిశుద్ధాత్ముడు మనలో నిలిచిపోవాలన్నా మనం ఆయనకి పుట్టాలి. ఈ విధంగా ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను ఈ సమయంలో. అందుకే అంటాడు వాళ్ళు హృదయంలో పొడవబడి అయ్యలారా మేమేం చేయాలన్నప్పుడు మీరు నమ్మి విశ్వసించి మారుమనసు పొంది పాపక్షమైన ప్రతివాడు వేస్తున్నామన్న బాప్తిసం పొందండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే ఇది ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన, అంటే ఇప్పుడు ఇది అందరికండి, ఇది ఒకరికే కాదు, ఇది ఒకరికే కాదు. యేసు ప్రభు ఎవరినైతే తన దగ్గరికి పిలుస్తాడో, ఎవరైతే ఆయన దగ్గరికి వెళ్తారో అందరికీ ఈ యొక్క చెందుద్దండి, ప్రాప్తించుద్ది. ఈ వాగ్దానం అందరికి ఉంది. అంతేగాని మీకు స్పెషల్గా ఉందండి, మాకు మేము పరిశుద్ధాన్ని పిలుచుకుంటాము, పిలుచుకుని మేము ఆయన్ని పాత చేసి ఆయన రప్పించుకుని మా ఒంటి మీదకి ఒంట్లోకి అనుకుంటే కుదరదు. ఇది వాగ్దానము, ఇది వాగ్దానము, ఇది ఒరిజినల్ వాగ్దానము, ఇది నిజమైన వాగ్దానం. ఈ వాగ్దానం ప్రకారంగా మన పిల్లల తరాలు యేసు దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ ఈ వాగ్దానమే సెట్ అయింది. అంతేగాని మన మిగిలినవన్నీ సెట్ కాదు. కనుక నేను రాంగ్ ఏం చెప్పట్లేదు, నేను రైట్గా చెప్తున్నాను అనుకుంటున్నాను వాక్యాన్ని. కనుక మీరందరూ కూడా ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ఇంకొక వాక్యం దీని సపోర్ట్కి ఇంకొక వాక్యాన్ని కూడా మీకు నేను తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. ఇదే అపోస్తల కార్యంలో 4వ అధ్యాయం 12వ వచనమండి. 4వ అధ్యాయము ఎవరి వలన రక్షణ కలగదు, అది ఎవరి వలన రక్షణ కలగదు అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరి వలన, ఈ మనుషుల వలన, ప్రజల వలన, లోకంలో ఉన్న ఎవరి వలన? మనుషులే కదండి, లోకంలో ఉన్నారు మనుషులే కదా, మనుషులే ఉన్నారు లోకంలో. అంతేగాని పరలోకంలో దేవుడు ఉన్నాడు, కానీ ఈ లోకంలో ఎవరున్నారు? లోకంలో ఉన్న వాళ్ళందరినీ ఎవరు ఏమంటారండి?
భూమి మీద ఉన్నవాళ్ళు ఏమంటారు, భూమి భూలోకంలో ఉన్నవాళ్ళు ఏమంటారు, మనుషులు అంటారు. కనుక మనుషుల వల్ల రక్షణ కలగదు. తర్వాత ఏమంటాడు, ఈ నామం, నామం వల్ల రక్షణ వస్తుంది అంటే నామం ముఖ్యమైంది. యేసునామం, దేవుడి నామము, పరిశుద్ధాత్మ నామము, నామం వల్ల రక్షణ వస్తుంది. ముగ్గురు నామం ఒకటే నామమే. అదే ఏమంటాడంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామము. నామము అంటే మూడు పేర్లు ముగ్గురు వ్యక్తులు ఉన్న నామం అనేది ఒకటే. నామం వల్ల రక్షణ చూడండి, ఇక్కడికి గొప్ప విషయం ఏంటంటే ఈయన వలన రక్షణ, ఆయన వల్ల రక్షణ అనకూడదు మనం. ఇప్పుడు ఒకటి వల్ల రక్షణ కాదు, ఇప్పుడు దేవుడి వలన రక్షణ లోకంలోకి వచ్చింది. తర్వాత యేసు వల్ల లోకంలోకి రక్షణ వచ్చింది. పరిశుద్ధాత్మ వలన నీ ఒంటిలో రక్షణ, ప్రతివాడికి రక్షణ వచ్చింది. మరి ఎవరిని వదులుతారు ఇప్పుడు దీంట్లో? యేసు నామం అంటే మిగిలిన వాళ్ళు ఏమవుతారు? యేసు అంటే మరి ఒకటే కదా, కానీ నామం అంటే ఎంతమంది ఉన్నారు నామంలో? ఇది పాయింట్ అనమాట. అందుకని ఈ నామమునే అంటాడు అక్కడ. అందుకని యేసు నామమే, కానీ చదవండి మళ్ళీ ఇంకోసారి. ఈ నామమునే, ఈ నామం అంటే ఇక్కడ చూపిస్తున్నాడు ఏలు. ఏ నామం అంటే, నామం అంటే ముగ్గురు ఉన్నారు ఇక్కడ, ఒకటే కాదు. అంటే యేసునామము, యేసునామము, దేవుడి నామము, పరిశుద్ధాత్మ నామము. అంటే అర్థం ఏంటంటే ఈ ముగ్గురిని మనం ఇప్పుడు మనకి చాలా విషయాలు అర్థం కావండి. కొన్ని విషయాలు ఈ దేవుడి నామంలో రక్షణ అనుకుంటాం మనం. తర్వాత యేసునామం కొంతమంది బాధ్యతలు కూడా కొంతమంది అట్ట పొందుతారంటే యేసునామంలో పొందుతారు. యేసునామం రక్షణ ఇక్కడ ఉంది కదా, అందుకని బాప్తిసం ఇచ్చేటప్పుడు ఏం నామం చెప్తారు వాళ్ళు? కొంతమంది ఆ ఫాలోవర్స్, వాళ్ళకి సంబంధించిన ఫాలోవర్స్ ఏం చెప్తారంటే యేసునామం రక్షణ, ఇంకో నామం రక్షణ లేదు అంటాడు. ఇంకో నామం అంటే అర్థం ఏంటి వాళ్ళ ఉద్దేశం? ఆయన ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు నామం రక్షణ అంటాడు. మీకు ఇంకొక నామం అంటే అర్థమైంది, ఇంకొక నామం రక్షణ కలదు అంటాడు. ఏ నామం అది? ఇప్పుడు మనమైతే యేసు ప్రభు నామం, నామం వల్ల రక్షణ అంటాం. అంటే ఇక్కడ పదాలని, వాడిన పదాలని మొత్తం కలుపుకొని ఒకటే తీసుకోవాలి మనం. అంతేగాని ఎట్టట్ట కుదరదు. అర్థమవుతుందండి. ఈ నామమునే మనకు రక్షణ, కానీ ఏ నామమున రక్షణ? ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామమున? అంటే మనుషులలో నామం ఇవ్వబడిన నామం అంటే మనం చెప్పకూడదు. ఇది మనుషులకి వలన రక్షణ లోకానికి రాదు, దేవుడి వల్ల వస్తుంది. పరలోకంలో దేవుడికి వస్తుంది, తర్వాత దైవ సంబంధమైన స్థితిలో ఉన్న వాళ్ళకే వస్తుంది. వాళ్ళు ఎవరంటే నామము. ఆ నామం అంటే నామంలో ఎవరు ఉన్నారంటే ఉన్నారు, నామంలో ఉన్న వాళ్ళందరూ నామంలో ఉన్నారు. ఈ నామమే ముఖ్యమైనది, ఈ నామమే ముఖ్యమైనది. అందుకే చాలామంది పూర్వీకులు ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా నామము మెయిన్ ఆలోచన చేస్తారు. వాళ్ళు బయటకు వస్తే వాళ్ళు ఏం పెట్టుకొస్తారంటే కొంతమంది నామం పెట్టుకొస్తారు. అంటే హిందువుల్లో భక్తులు అంటే భక్తి పరులు ఏం చేస్తారంటే నామాన్ని పెడతారు. అంటే అర్థం ఏంటి వాళ్ళ ఉద్దేశం? నామంలో ఏముంది? నామంలో శక్తి ఉందండి. అంటే పేరులోనే శక్తి ఉంది, నిజంగా ఆ నామాన్ని పెట్టుకుంటే శక్తి ఉంది. మనం పెట్టుకోలేము. మనమైంది అంటే పేరు సాలి అనుకుంటాం మనం. కొంతమంది ఏమో నామాన్ని పెట్టుకునే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ శక్తి వాళ్ళకి ఉంటుంది. నా పాయింట్ ఎందుకంటే నామంలో శక్తి ఉంది. భూమి మీద, భూమి కింద ఏ నామం లేదు, కానీ మరి మనం ఆలోచన చేస్తే నామంలోనే శక్తి ఉంది. ఇంకోసారి చదవండి సార్. ఆకాశం క్రింద మనుషులలో ఈయబడిన ఏ నామమున, ఏ నామమున రక్షణ పొందలేము? రక్షణ పొందాలంటే ఈ నామమే. చదవండి, అయిపోయిందండి. ఈ నామమునే మనకి నామము. నామం అంటే ఒకటి కాదండి. యేసుప్రభు నామం అనే మన యేసుప్రభు నామ బాప్తిసం పొందితేనే రక్షణ వస్తుంది అనకూడదు. మళ్ళీ ఏంటంటే దేవుడి నామం బాప్తిసం పొంద రక్షణ వస్తుంది అనకూడదు. మళ్ళీ పరిశుద్ధాత్మ నామం బాప్తిసం పొందంటే రక్షణ వస్తుంది అనకూడదు. ఒక నామంలోనే ముగ్గురు ఉన్నారు. అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసము పొందాలంటారు. మూడు నామాలు, మూడు వ్యక్తులని చూపించిన ఆ నామము ఒకటే. ఇది మెయిన్ పాయింట్. ఇదిని మనము గ్రహించుకుని ముందుకు వెళ్ళాలని ఈ సభలో మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కనుక నేను మనం చెప్పే విషయం ఏంటంటే నామము ముఖ్యమైంది, నామంలో ఉన్న క్వాలిటీ ముఖ్యమైంది, నామంలో ఉన్న నామానికి ఉన్న జీవితము ముఖ్యమైంది. ఆ నామము ఎవరైతే పెట్టుకున్నారో, ఎవరైతే నామానికి విలువ ఇచ్చారో, ఎవరైతే ఈ మనుషుల నామాలు లేవు, భూమి మీద మనుషులు ఎంతమంది ఎన్ని పేర్లు పెట్టుకున్నా వాళ్ళ వల్ల రక్షణ రాదు. నా పేరు కొండలు, నాకు నేను బాప్తిసం ఇస్తే ఎవరికి రక్షణ రాదు. నేను ఎవరి పేరుని బాప్తిసం ఇస్తే వస్తుంది? నామంలో బాప్తిసం ఇస్తే వస్తుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇస్తే ఎదుటివాడి రక్షణ వస్తుంది. అంటే నేను కొండల నామాన బాప్తిస్తున్నానంటే రాదు. మా వాడు మనోహర్ పేరున మనోహర్ నామంలో బాప్తిస్తున్నానంటే రాదు. మోషే గారి పేరున బాప్తిసం అంటే రాదు. సుధాకర్ గారి పేరున బాప్తిసం అంటే రాదు. ఇక మిగిలిన వాళ్ళ పేర్లు, ఎవరి పేర్లు, భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరి పేరున రక్షణ రాదు.
ఇది చెప్పిన పాదం అంతే కానీ ఇంకొక పాదం లేదు ఇక్కడ. అసలు ఇంకొక వ్యక్తులు ఇక్కడ ఎవరు లేరు, అంతా మనుషులే కదా. కనుక అందువల్ల మనుషుల పేరున బాప్తిసము పొందితే నీకు రక్షణ రాదు. దేవుడు కుమారుడు, దేవుడు దేవుడు కుమారుడు, పరిశుద్ధాత్ముడు, వీరి వలనే రక్షణ. కనుక ఈ విధంగా మనం ఆలోచన చేసుకుని రక్షించబడాలని మీ అందరూ తెలియజేస్తూ ఇటువంటి గొప్ప అవకాశం దేవుడు నాకు ఈ మీతో కలిసి పంచుకునే అవకాశాన్ని, అట్లాగే మరి కొన్ని ప్రాంతాలలో దేవుడి వాక్యము ప్రజలటానికి ఛానల్ ద్వారా కూడా పొందగనక అందరు కూడా ఈ ఛానల్లో వాక్యం వినండి. ప్రతి శనివారం 8:30 ఛానల్లో ప్రార్థన ఛానల్లో వాక్యం వస్తుందండి. అది కొండగారు చెప్తున్నాడు, నేను చెప్తున్నాను, కానీ జరిగించేది చెప్పేది దేవుడే. కనుక వినగలిగిన వాళ్ళు, మీకు టైం ఉన్న వాళ్ళు ఆ సమయాన్ని వినాలని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఛానల్లో నాకు కూడా భాగస్వామునిగా ఉండే అవకాశము వచ్చినందుకు సంతోషిస్తూ ఇంకా అనేకులు సేవకులందరూ కూడా ఈ ఛానల్లో ప్రవేశించి వాక్యం అందరికీ వినిపించండి. ఇంకా వాక్యం ప్రబలుద్ది, ఇంకా గొప్ప సేవ పరిచర్య మనందరికీ పెరుగుద్దని మీ అందరికీ తెలియజేస్తూ ఈ ప్రార్థన ఛానళ్ళకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే దినాలలో మనం అందరం కూడా ఇంకెక్కువైన విషయాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలని, వాక్యం మీకు అర్థమైతే మీరు ఇంకెక్కువైనా విశ్వాసం కలిగి ఉండాలని మీ అందరికి తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ చిరు ప్రార్థన చేస్తాను. ప్రేమ కృపాదయ కలిగిన మా పరలోక తండ్రి, మీ ఘననామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన వాక్యం విన్న వారందరికీ అద్భుతమైన ఆశీర్వాదాలు ఇవ్వమని, మీరే ఘనత మహిమలు పొందాలని కోరుకుంటూ మీ లేఖనాలు మాకు అర్థమయ్యే విధంగా సహాయం చేయమని.